हाय फ्रेंड्स, वेलकम टू श्री चैनल। ఈరోజు వీడియోలో రొయ్యలు తోటకూర కాడలతో ఇగురు తయారు చేసుకునే విధానం చూద్దాం। ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో రొయ్యలను వేసుకోవాలి। రొయ్యల్లో ఉండే వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। రొయ్యల్లో ఉన్న వాటర్ పోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి। రొయ్యలకు ఉప్పు కారం పట్టే విధంగా కదుపుకోవాలి। ఇలా ఫ్రై చేసుకొని కర్రీలో యూస్ చేయడం వల్ల కర్రీ టేస్ట్ పెరుగుతుంది। 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। తోటకూర కాడను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేడి నీళ్ళల్లో ఉప్పు వేసుకుని ఉడికించుకోవాలి। ఇలా చేసుకోవడం వల్ల కర్రీ తొందరగా అవుతుంది। కర్రీ రెడీ చేసుకోవడం కోసం ఒక pan పెట్టుకొని pan హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి। 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి। అది ఒకసారి కదుపుకొని ముందుగా రెడీ చేసుకున్న ఒక టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అన్నిటిని ఒకసారి కదుపుకోవాలి। అన్నిటిని ఒకసారి కదుపుకొని ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత మూత తీసుకొని ముందుగా రెడీ చేసుకున్న రొయ్యలను కర్రీలో వేసుకోవాలి। వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా రెడీ చేసుకున్న తోటకూర కాడలను కూడా వేసుకోవాలి। అన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఇలా చేసుకోవడం వల్ల రొయ్యకు తోటకూర కాడకు ఉప్పు కారం పట్టి చాలా టేస్టీగా ఉంటుంది। ఒక కప్పు చింతపండు రసం, ఒక కప్పు వాటర్ పోసుకొని రెండింటిని ఒకసారి కదుపుకొని ముక్కలు ఉడికేంత వరకు 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి। మధ్యలో ఒకసారి మూత తీసుకొని కదుపుకొని మరలా మూత పెట్టుకోవాలి। 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని కర్రీ దగ్గరికి వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి। కావాలంటే దీన్ని పులుసులా కూడా చేసుకోవచ్చు। చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి। వేడివేడి అన్నంలో ఈ తోటకూర రొయ్యల ఇగురు తింటే చాలా టేస్టీగా ఉంటుంది। ఈ ఇగురును మీరు ఒకసారి ట్రై చేసి చూడండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో।